హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను ఎక్కడున్నాను తెలుసు? ఆద్య స్కూల్ దగ్గర ఉన్నాను. ఇక్కడ చూసారా పిల్లలు ఎంత బాగా వేశారో. ఇది ఆద్య వాళ్ళు వేసింది కాదు, కొంచెం పెద్ద పిల్లలు వేసింది, వేరే క్లాస్ వాళ్ళు. ఇక్కడ అంతా డిస్ప్లే చేస్తుంటే మీకు చూపిస్తున్నాను. చూసారా పెయింటింగ్స్ కానీ చాలా బాగా వేశారు. స్కూల్ దగ్గరికి ఎందుకు వెళ్ళాను అంటే, ఈరోజు స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డే అని చెప్పి ఒక డే లాగా పెట్టారనమాట. అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్, సో వాళ్ళు వచ్చేసి వాళ్ళ మనవడితో కానీ లేదంటే మనవరాలతో కొంచెం టైం స్పెండ్ చేసి, అలాగే ఆ పిల్లలు చేసిన వర్క్ ఉంటుంది కదా క్లాస్ రూమ్లో, ఏదైనా ఇట్లాంటి కొన్ని క్రాఫ్ట్ వర్క్ కానీ పెయింటింగ్ అలా చేసిన వాటిని వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి చూపించడం, కొంచెం అలా సరదాగా వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, స్కూల్లో ఎలా ఉంటారని చెప్పి చూస్తారని చెప్పి అలా ఒక డే లాగా పెట్టారనమాట. సో గ్రాండ్ పేరెంట్స్ లేకపోతే పేరెంట్స్ అయినా రావచ్చు అనమాట. సో ఇంకా అందుకే నేను వచ్చాను. సో మన ఇండియన్స్కి గ్రాండ్ పేరెంట్స్ ఇక్కడ ఉండరు కదా ఎప్పుడంటే అప్పుడు, సో ఇంకా పేరెంట్సే వచ్చారు. వచ్చిన తర్వాత ఇలా ఒకటి క్రాఫ్ట్ వర్క్ చేయించారనమాట. సో ఇది నా హ్యాండ్, అలాగే ఆద్య హ్యాండ్ అనమాట. చాలా పిల్లలందరి చేత చేయించారు, పేరెంట్స్ కానీ లేదంటే గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే వచ్చుంటారో వాళ్ళతో పిల్లలతో కలిపి అలా ఒకటి చేయించారు. సో తర్వాత ఇంకన్ని ఏమేమి చేశారు పిల్లలు క్రాఫ్ట్ వర్క్ అవన్నీ చూస్తూ ఉన్నాము. ఇక్కడ పిల్లలు వేసిన సీడ్స్ అన్నమాట ఇవన్నీ. ఇది క్లాస్ రూమ్ బయట అనమాట. సో ఈ ప్రీ స్కూల్ పిల్లలకి టూ సెక్షన్స్ ఉన్నాయి, ఒక క్లాస్ రూమ్లో ఒక సిక్స్ మెంబర్స్, ఒక క్లాస్ రూమ్లో ఒక సిక్స్ మెంబర్స్. సో వాళ్ళు వాళ్ళు వేసిన క్రాఫ్ట్స్ అన్నీ అలా పెయింట్స్ అన్నీ అలా బయట పెట్టి ఉంటారు ఆ క్లాస్ రూమ్ బయట. సో అలాగే ఇక్కడ బాస్కెట్స్ ఉంటాయి పిల్లలకి, ఎవరు ఎవరు బాస్కెట్ వాళ్ళకి. సో ఆ బాస్కెట్లో వాళ్ళకి సంబంధించినవన్నీ పెట్టుకోవచ్చు అన్నమాట. సో తర్వాత ఇది వచ్చేసి వాళ్ళ జిమ్ క్లాస్ రూమ్ అనమాట. సో అక్కడికి వచ్చాము. ఇక్కడ ఏంటంటే అన్నీ వాళ్ళకి జిమ్ కానివ్వండి లేదంటే స్పోర్ట్స్ కానీ అలాంటివి ఈ రూమ్లో ఆడిపిస్తారనమాట. వాళ్ళకి జిమ్ క్లాస్ అయి ఉన్నప్పుడు ఇక్కడికి వస్తారు ఈ రూమ్కి. సో ఈ రూమ్లో ఏంటంటే బటర్ఫ్లై లాగా ఇలా డెకరేట్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి వచ్చిన గ్రాండ్ పేరెంట్స్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, సో పిల్లలతో ఇలా ఇక్కడ ఒక ఫోటో తీసుకోవచ్చు అని చెప్పి ఇలా డెకరేట్ చేశారు. సో అందరూ ఇక్కడ నిలబడి ఫొటోస్ తీసుకుంటున్నారనమాట. సో నేను ఆద్యకి కూడా ఫోటో తీశాను. సో పక్కన ఫ్రెండ్స్ కూడా ఉన్నింది, సో తను కూడా వాళ్ళ పాప తీసింది, ఇద్దరు కలిపి కూడా తీసాము ఫోటో, బట్ నేను అవన్నీ ఇంక్లూడ్ చేయలేదు. సో ఇలా ఉంటుందన్నమాట వాళ్ళ జిమ్ రూము. ఇక్కడ చూసారా స్టోన్ పెయింటింగ్. సో స్టోన్ పెయింటింగ్ కూడా ఆడ్ చేస్తున్నారనమాట. సో ఆద్య తీసుకుంది. సో హస్బెండ్ డ్రాప్ చేసి వచ్చారనమాట. సో వచ్చేటప్పుడు ఫ్రెండ్ కార్లో వచ్చేసాను. తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇద్దరికి బ్లూబెరీస్ వేసి ఇచ్చానమాట సేమ్ బౌల్లో, ఆరుష్కి ఆద్యకి. ఇక్కడ ఆద్య కూడా వాడికి నోట్లో ఒకటి పెడుతూ ఉంది ఇక్కడ. సో ఆరుష్కి బ్లూబెరీస్ అంటే ఇష్టం అనమాట. సో రీసెంట్గా ఇంకా స్టార్ట్ చేసాం ఫ్రూట్స్ పెట్టడం, సో దాంట్లో వాడికి బ్లూబెరీస్ కొంచెం ఇష్టం. సో మొత్తం ఇలా పిరికిట్ తీసుకొని మొత్తం ఇట్లా తినాలని ట్రై చేస్తూ ఉంటాడు ఓన్గా తినాలని చెప్పేసి, కాకపోతే సరిగా నోట్లోకి పోవట్లేదు అనమాట. ఒక్కోసారి పోతుంది, ఒక్కోసారి పోవట్లేదు. సో ట్రై చేస్తూ ఉన్నాడు, నేను కూడా సరే నేర్చుకుంటాలే అని చెప్పేసి అవన్నీ ఓన్గా తినేలాగా ట్రై చేస్తున్నాను. సో ఇది కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి బ్లూబెరీస్ వాడు కొంచెం ప్రాబ్లం లేదు. చూసారా ఎలా వేసుకుంటున్నాడు, మొత్తం పెరిగి తీసుకొని నోట్లో పెట్టుకొని ట్రై చేస్తున్నాడు. పాపం అన్నీ కింద పడిపోతున్నాయి. ట్రై చేస్తూ ఉన్నాడు ఒకటి అట్లా, సగం మొత్తం సోఫా మీద, సగం వాడి ఒళ్ళో, సగం బౌల్లో అట్లా పడిపోతూ ఉన్నాయన్నమాట.
తినేదానికంటే నలపడం ఎక్కువైపోయింది. నేనైతే అలా ప్రెస్ చేసి పెడతాను, సో వాడైతే ఇంకా డైరెక్ట్ తీసేసుకుంటున్నాడు. ఈ మెత్తగా ఉంటాయి కాబట్టి అంత ప్రాబ్లం లేదు, బట్ ఇవి యాపిల్స్ కానీ లేదంటే ద్రాక్షలు కానీ ఇలా డైరెక్ట్గా ఇచ్చేస్తే పిల్లలకి చాలా కష్టం, వాళ్ళు మింగలేరు కాబట్టి గొంతు పట్టేసుకుంటుంది. సో అవన్నీ మెత్తగా మనమే తీసి పెట్టాలి. ఈ బ్లూబెరీస్ కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు, సో మెత్తగా ఉంటాయి కాబట్టి వాడు ఇంకా ఆల్రెడీ 10 మంత్స్ కాబట్టి, అలా అంటే 10th మంత్ కంప్లీట్ అవుతుంది మే 5th కి. సో వాడే ఇంకా ట్రై చేస్తూ ఉన్నాడనమాట బ్లూబెరీస్ తినడం. నా చేయి పెట్టి నేను ప్రెస్ చేసి పెట్టినా కూడా ఒక్కోసారి ఒప్పుకోడనమాట, కేకలు పెడుతూ ఉంటాడు. ఇప్పుడు మొత్తం ఇలా పిరికిడుతో తీసుకోవాలని ఇష్టం వాడికి. నేను ఇలా ఒక్కోటి ఇలా ప్రెస్ చేసి పెడితే వాడికి నచ్చదు, మొత్తం ఇట్లా వాడికి ఇక్కడ కనిపిస్తే హ్యాండ్ మొత్తం ఇలా పెట్టేసుకుంటాడనమాట, మొత్తం పట్టుకోవాలని చెప్పేసి. సో తర్వాత ఇంకా నేను ఆ రోజుకి కిచిడీ చేశానమాట లంచ్ కోసం. ఈరోజు వంట చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ చూశారు కదా ఇదే మా లంచ్. మేము ఈరోజు బిర్యానీ తెప్పించుకున్నాము హైదరాబాద్ హౌస్ నుంచి. సో ఇది చూసారా, ఇక్కడ చికెన్ బిర్యానీ అనమాట. ఇది మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు కదా, సో తను బయటకు వెళ్ళి పార్సిల్ తీసుకొచ్చారు. ఈ హైదరాబాద్ హౌస్ బిర్యానీ వచ్చేసి రీసెంట్గానే స్టార్ట్ చేశారనమాట ఇక్కడ. అంటే మాకు మరీ అంత దగ్గర ఏం కాదు, ఒక 30 to 40 మినిట్స్ ఎంతో డ్రైవ్ ఉంటుంది, సో ఈస్ట్ సైడ్ ఉంటుందన్నమాట. సో అక్కడ నుంచి తీసుకొచ్చారు, ఫుడ్ బాగుంటుంది. ఇది వచ్చేసి ఎగ్ బిర్యానీ అనమాట, అండ్ ఇది వచ్చేసి కర్రీ లీఫ్ చికెన్. సో ఫుడ్ బాగుంటుంది, చాలా బాగుంటుంది అక్కడ. బట్ రెస్టారెంట్ అయితే కొంచెం చిన్నదే అని చెప్పొచ్చు, బట్ ఫుడ్ మాత్రం చాలా బాగుంటుంది. అందరికీ తెలిసిందే కదా హైదరాబాద్ హౌస్ బిర్యానీ ఎంత ఫేమస్. సో ఇంతకుముందు కూడా ఒక 2 to 3 టైమ్స్ ఇలా పార్సిల్ తెప్పించుకున్నాము. డైరెక్ట్ హోటల్కైతే ఒక 2 టైమ్స్ వెళ్ళాను అంతే, తర్వాత ఎక్కువ ఇట్లా పార్సిల్ తెప్పించుకున్నాము. అది రీసెంట్గానే స్టార్ట్ చేశారు. ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకా ఆద్యకి కూడా ఇదే పెట్టాం, ముగ్గురం ఇదే తిన్నాము. సో తను చికెన్ అయితే తింటుందన్నమాట. అది ఎలాగో ఈ ముక్కలు అంత స్పైసీగా ఉండవు కదా చికెన్లోవి, లోపలంతా కొంచెం చప్పగానే ఉంటాయి కాబట్టి. సో ఇది కొంచెం రైస్ అలాగే చికెన్ పీస్ అది తినింది కొంచెం తను కూడా. ఆ రుచికి కిచిడీ చేశాను. ఈ బిర్యానీ 2 టైమ్స్కి వచ్చిందనమాట, అంటే లంచ్ అలాగే డిన్నర్కి. లంచ్ మొత్తం ఫినిష్ చేయలేకపోయాము, అంటే 2 బాక్సెస్ ఉన్నాయి అలాగే ఫ్రై ఐటెం ఉంది కదా. సో ఇంకా లంచ్ తిన్న తర్వాత ఇంకా చాలా మిగిలిందనమాట, సో ఇంకా అది అలాగే ఉంచాం నైట్ తినొచ్చు అని చెప్పేసి. సో బట్ నైట్ మేము తినలేదనమాట, నేను తినలేదు ఆద్య తినలేదు బిర్యానీ. నేను మళ్ళీ ఈవినింగ్ స్నాక్ లాగా ఇలా బొరుగుల ఉప్మా చేశాను, ఉగ్గాని అంటాం కదా, సో అది చేశాను. సో అది తిన్న తర్వాత ఇంకా ఆకలి కూడా వేయలేదు మాకు, సరిపోయింది. సో మా హస్బెండ్ తిన్నారు బిర్యానీ, అయినా కూడా కొంచెం ఎగ్ బిర్యానీ మిగిలింది, మేబీ నేను తినుంటే అది కూడా అయిపోయి ఉండేది. సో ఇక్కడ చూసారా బయట ఇదేదో పక్కన అపార్ట్మెంట్ వాళ్ళు పైన లేయర్ అంతా తీసేసి మళ్ళీ కొత్త లేయర్ వేస్తూ ఉన్నారనమాట ఇక్కడ హౌస్కి. ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా, సో ఇలాంటివన్నీ ఇంటి పైన అవి చేంజ్ చేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు, అపార్ట్మెంట్స్ కానీ ఓన్ హౌస్ కానీ. సో బయట అంతా క్లైమేట్ చాలా బాగుంది ఈరోజు, అంటే అంతా క్లౌడీగా ఉంది, కొంచెం లైట్గా చల్లింది, అంతేం చల్లలేదు, చూడడానికి బాగుంది. సో తర్వాత మేము ఇక్కడ జబర్దస్త్ చూస్తున్నానమాట. ఈరోజు ఫ్రైడే కదా, సో పెట్టుకున్నాను బట్ చూడలేదు మొత్తం. తర్వాత ఇక్కడ నేను ఆద్య కోసం బ్రోక్లీని స్టీమ్ చేస్తున్నాను. సో ఆద్యకి బ్రోక్లీ అంటే ఇష్టం అనమాట, సో స్టీమ్ చేసేస్తే తింటుంది. నార్మల్ వెజిటేబుల్స్ తినదు కానీ ఇలాంటి క్యారెట్టు పీస్ బ్రోక్లీ తింటుంది. తర్వాత పని మీద బయటికి వెళ్ళామన్నమాట. సో అలాగే ఇక్కడ పక్కన దగ్గరలో పిక్ అండ్ సేవ్ అని ఉంది, సో అక్కడికి వెళ్ళాము. ఆరుస్కి కొన్ని ఫ్రూట్స్ అయిపోయి ఉన్నాయి, బ్లూబెరీస్ అలాంటివి, అలాగే ఫ్లేవర్ ఏగట్ట అలాంటివి తీసుకుందామని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాము. చూసారా ఎంత బాగుందో, బయట వెదర్ మాత్రం బాగుంది. అంటే ఇది ఆల్మోస్ట్ ఈవినింగ్ కదా, 6:30 పైన అయిపోయిందనమాట. సో వెదర్ చాలా బాగుంది, ఫుల్ క్లౌడీగా అనిపిస్తుంది మొత్తం.
సో ఇది చూస్తున్నారా, ఈ బిల్డింగ్ వచ్చేసి స్కూల్ అన్నమాట. ఇది పబ్లిక్ స్కూల్, బాగుంది చూడ్డానికి పెద్దగా. సో ఆల్మోస్ట్ స్టోర్ దగ్గరకు వచ్చేసాము. ఏమని అవసరం లేదు, ఓన్లీ ఆరుష్కి బ్లూబెరీస్ అయిపోయాయి, అలాగే ఫ్లేవర్ ఏ ఒకటి ఏమైనా ట్రై చేద్దామని చెప్పి తీసుకుందాం అనుకున్నాం. అలాగే నా దగ్గర కొత్తిమీర కూడా అయిపోయింది, మరి యూజ్ చేయలేదు కొత్తిమీర కూడా. సో కొత్తిమీర తీసుకున్నాను, అలాగే వాటికి అవకాడో అవి తీసుకున్నాను ఒకటి. సో ఇంకా వచ్చాము కదా, పక్కనే ఉండింది అని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఎన్ని వెజిటేబుల్స్ అంతా ఇక్కడ ఇది చూసారా, వీట్ గ్రాస్. ఇది చాలా మంచిదంట హెల్త్కి, వీట్ గ్రాస్ జ్యూస్ చేసుకొని తాగితే. బట్ నేను ఇప్పటివరకు ట్రై చేయలేదు ఆ జ్యూస్, మా హస్బెండ్ ట్రై చేశాడు కానీ నేను ఇప్పటివరకు తాగలేదు. సో చాలా హెల్త్కి మంచిది, దాని హెల్త్ బెనిఫిట్స్ అన్నీ చాలా విన్నాను అనమాట దాని గురించి. చాలామంది తాగుతూ ఉంటారు. సో వెజిటేబుల్స్ ఏమీ తీసుకోలేదు, ఓన్లీ కొత్తిమీర అలాగే అక్కడ అవి తీసుకున్నాను. ఏమి ఎక్కువ ఈ స్పినాచ్ కానీ ఇలాంటివన్నీ టొమాటోస్ అన్నీ వేరే షాప్లో తెచ్చుకుంటాము. స్పినాచ్ అలాంటివి కాస్కోలో తెచ్చుకుంటాము. సో ఈ షాప్కి తక్కువే వచ్చేది, ఎక్కువ రాము. ఇక్కడ ఆరుష్ కోసం అవకాడో తీసుకున్నాను ఒకటి. ఇక్కడ ఫ్లవర్స్ చూసారా, ప్లాంట్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఫ్లవర్స్. ఇది $10 అంట ఒక్కొక్క ప్లాంట్ వచ్చేసి. ఇక్కడ ఈ పచ్చి మామిడికాయలు వచ్చేసి 99 సెంట్స్, అంటే $1 అనమాట ఒకటి. ఈ పక్కన యెల్లో కలర్ ఉన్నాయి కదా చిన్నవి, అవి వచ్చేసి 4 వచ్చేసి $3 అనమాట. ఇవి వచ్చేసి 4 కలిపి $3. సో తర్వాత ఇక్కడ నేను కొత్తిమీర తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఇంకా కొత్తిమీర తీసుకుంటున్నాను. ఆద్య వచ్చేసి వీడియో తీస్తూ ఉందన్నమాట, నా మొబైల్ తీసుకొని నన్ను షూట్ చేస్తూ ఉంది. ఇక్కడ వాళ్ళ డాడీ ఆరుష్ ఇద్దరు వచ్చేసి కారులోనే ఉన్నారు, మేమిద్దరమే లోపలికి వచ్చాము. పెద్ద ఎక్కువ తీసుకునేవేం లేవు కదా, కొన్ని ఐటమ్సే కాబట్టి నేను ఆద్య వచ్చాము. అక్కడ బ్లూబెర్రీస్ అలాగే కొత్తిమీర అవకాడో తీసుకొని ఇక్కడ యోగర్ట్ సెక్షన్ దగ్గరకు వచ్చామన్నమాట, ఫ్లేవర్డ్ యోగర్ట్ ఏమైనా తీసుకుందామని చెప్పి. సో తర్వాత తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఈవినింగ్ స్నాక్ అనొచ్చు, లేదంటే డిన్నర్ అని కూడా చెప్పొచ్చు, లైట్ డిన్నర్. సో ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ నేను బొరుగులు ఉప్మా చేస్తున్నాను, అంటే దీన్ని ఉగ్గాని అని కూడా అంటారు కదా, రాయలసీమ సైడ్ ఉగ్గాని అంటారు, మామూలు మేమైతే బొరుగులు ఉప్మా అంటాము. సో అది చేస్తున్నాను. కాకపోతే ఈ వీడియోలో నేను మొత్తం ఎలా చేశానో చూపించలేకపోయాను, ఎందుకంటే ఈ వీడియో అసలు రికార్డ్ అవ్వలేదన్నమాట. నేను అది రికార్డ్ అవుతుంది అని చెప్పి కాన్సన్ట్రేట్ బట్ చేస్తూ ఉన్నాను ఫైనల్ వరకు కూడా, బట్ నేను అది వీడియో బటన్ క్లిక్ చేయడం మర్చిపోయాను. సో అది ఏది రికార్డ్ అవ్వలేదు, కొంచెం బాధ అనిపించింది. అంతవరకు చేసిందంతా మిస్ అయిపోయింది కదా, అంటే రికార్డ్ అవ్వలేదు అసలు. అంటే ఫోన్ పెట్టే ఉన్నాను, చేస్తూ ఉన్నాను, కానీ అది బటన్ క్లిక్ చేయడం మర్చిపోయాను అనమాట, రికార్డ్ బటన్. సో దాంతో ఏది రికార్డ్ అవ్వలేదు, అందుకే ఇంకా ఏం చూపించలేదు దీంట్లో. సో నేను ఇక్కడ బొరుగులు అవి నీళ్ళల్లో వేసి అవి సాఫ్ట్గా అయిన తర్వాత
పిండి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమోటా, కొంచెం కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, అలాగే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమోటా వేసి మగ్గించుకున్నాను. అది మగ్గిన తర్వాత బొరుగులు వేసేసి ఇంకా కలబెట్టుకుంటే మనకి బొరుగుల తాలింపు రెడీ అయిపోతుంది. ఇంకా ఫైనల్గా నేను కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. అలాగే పుట్నాల పౌడర్ ఉంటుంది కదా, సో అది కూడా వేసుకోవచ్చు. సో అదంతా కూడా మిస్ అయిపోయింది వీడియో. సో ఇంకా అంతే అండి, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.